మొదటి నుంచి వైఎస్ జగన్ నిర్ణయాలు సీఎం పదవిని కట్టబెట్టినా ప్రజల కోసమే ఉంటున్నాయి సచివాలయ వ్యవస్థతో సంచలనం సృష్టించిన ఆయన ఆర్థిక ఒడిదుడుగులు ఎన్ని ఎదురైనా ఎక్కడా అదరక దేనికి బెదరక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పదమూడు జిల్లాల ఏపీని ఇరవై ఆరు జిల్లాలుగా మారుస్తూ గెజిట్ విడుదల చేశారు ఇంతకీ కొత్త జిల్లాల విశేషం ఏంటంటే కొత్త జిల్లాల పేర్లలో కొందరు ప్రముఖులకు ప్రముఖ స్థలాలకు ప్రాముఖ్యత ఇచ్చారు రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ పేరును కూడా ఓ జిల్లాకు పెట్టి ఆశ్చర్యపరిచారు ఉగాది పండుగ నుంచే కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు రెవెన్యూ డివిజన్లలో పరిపాలన ప్రారంభం అవ్వాలని సర్కార్ ముందడుగు వేస్తోంది ఈ మేరకు పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర జిల్లాల స్థాయి కమిటీలకు దిశానిర్దేశం చేసింది జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో ఆధ్యాత్మిక సామాజిక అంశాలతో పాటు స్థానికుల మనోభావాలకు అద్దం పట్టేలా వ్యవహరించిందనే అభిప్రాయాలున్నాయి తిరుపతికి శ్రీ బాలాజీ జిల్లాగా నామకరణం చేసింది పుట్టపర్తితో శ్రీ సత్యసాయి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం కూడా ఆసక్తిని రేపుతోంది రాయలసీమలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి మూడు కొత్త జిల్లాల ఏర్పాటు అభినందనీయమని ప్రశంసలు అందుతున్నాయి అంతేనా అల్లూరి సీతారామరాజు పేరుతో ఓ జిల్లాను ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం రాజకీయంగా కూడా సంచలనమే చంద్రబాబు హయాంలో కూడా ఎన్టీఆర్ కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమే కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు వాటికి పెట్టిన పేర్లను మెజారిటీ ప్రజలు నేతలు ప్రముఖులు ఆహ్వానిస్తున్నారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్